epoojastore.in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కువగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ అంచనాలకు తగిన విధంగానే వ్యయం కూడా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరించి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. గ్రీన్ కార్డు విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, గ్రీన్ కార్డు లభిస్తుంది. నూతనమైన వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఈ రాశిలో జన్మించిన నిరుద్యోగులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందని ఈ వారం గ్రహిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యంతో కూడిన వాతావరణం మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలంతో కార్తీక దీపాన్ని వెలిగించడం, తులసి కోట దగ్గర పెట్టడం, మహాసిద్ధం పొడితోటి సిద్ధగంధంతో సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ శిరతి రాశులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయాలు, మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఒక స్త్రీ వల్ల సమస్యలు ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ దాన్ని దాటుకొని వెళ్ళగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి కోసం మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాలు మంచిగా లభిస్తాయి. అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సరిగిన సమయానికి కాకపోయినా కొంత ఆలస్యంగానైనా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. సహోదర సహోదరి వర్గానికి ఇతోధికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, సహాయం చేస్తారు. ఈ విషయంలో కొంత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నవంబర్ 17వ తేదీ నాడు అమృత మహాపాశుపతి హోమం, మహాలింగార్చన ఆశ్రమంలో జరుగుతున్నాయి. వీటిల్లో పాల్గొని మీరు తరించవలసిందిగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందగలుగుతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ ములుగు.com వారిని అడిగి తెలుసుకోండి. రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.